ఢిల్లీలో మోడీని ఢీ కొట్టిన శ్రీ కేశినేని నాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. సభకు నమస్కారం. ఈరోజు తన 68వ పుట్టినరోజు, కానీ తన జన్మదినాన్ని ఈ రాష్ట్రం కోసం పోరాట దినంగా మార్చుకుని ఈ రాష్ట్రం కోసం తన సర్వాన్ని ఒడ్డుతున్న మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అట్లాగే అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ రోజున ధర్మ పోరాట దీక్ష. ఈ అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారికి? ఆ రోజున 2014లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా చాలా అన్యాయంతో, ఏ ఆంధ్రుడు కూడా కోరుకున్నటువంటి విభజనని మన మీద రుద్దినటువంటి పరిస్థితి, ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది జనాభాలో ఏ ఒక్కళ్ళో కూడా ఈ విభజన కానీ ఇటువంటి విభజన కానీ కోరుకున్నటువంటి పరిస్థితి కాదు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీఏ ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై అక్కడ కేసీఆర్ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తాడని ఒక అపోహతో మళ్ళీ ఈ రెండూ కలిసి యూపీఏ 3 ఫామ్ చేయొచ్చు అనే ఒక రాజకీయ పన్నాగంతో ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా విభజించిన తీరు మనందరం కూడా నిరసించాం. ఆ రోజు నుంచి కూడా దానికి చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది. అట్లాగే ఆ రోజున రాజ్యసభలో విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారంటే, అప్పటి బీజేపీ, ఆ రోజున 2 పార్టీలు కూడా ఒక పార్టీ స్వార్థంతో ఒక పార్టీ చిన్న రాష్ట్రానికి అనుకోవాలని చెప్పి మరి బీజేపీ సభ్యులైనటువంటి అరుణ్ జైట్లీ కానీ వెంకయ్యనాయుడు గారు కానీ 10 సంవత్సరాలు కావాలని ఆ రోజు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూశాం. తర్వాత ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీకి నష్టమైనప్పటికీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం అనేది మరి విభజించిన తర్వాత ఒక చిన్న పిల్లడు లేక సాకవలసినటువంటి అవసరం ఉంది, హ్యాండ్ హోల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీతో కలిసినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం సర్వం అర్పిస్తమే కానీ తన ప్రాణం, తన శ్వాస, తన ఊపిరి ఏదన్నా కూడా ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి. ఆ రోజు కూడా 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఆ రోజున హైదరాబాద్ని కానీ ఆంధ్రప్రదేశ్ని కానీ గ్లోబల్ మ్యాప్లో పొజిషన్ చేసినటువంటి వ్యక్తి నానా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏముందండి హైదరాబాద్లో? హైదరాబాద్ అప్పటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాకముందు ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం మాత్రమే, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఐటీకి సాఫ్ట్వేర్కి గ్లోబల్ సిటీగా, గ్లోబల్ హబ్గా చేసినటువంటి మరి తీరు కూడా మనం మర్చిపోయినటువంటి విషయం. రెడీగా ఉండండి. ఈ రోజున 4 సంవత్సరాలు ఏం చేశారు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏలో ఉండడం చాలా మంది మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పర్యటన కూడా ఢిల్లీలో 29 సార్లు ఆయన ఢిల్లీ వెళ్తే ప్రధానమంత్రిని కలిస్తే, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిని కలిస్తే, ఏ రోజు కూడా ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ నరేంద్ర మోడీని కానీ ఎవరైనా కూడా అడిగినటువంటి పరిస్థితి, కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇష్యూస్, పెండింగ్ ఇష్యూస్ మాత్రమే ఆయన ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వచ్చినటువంటి తీరు కూడా మనందరికీ తెలుసు. 4 సంవత్సరాల్లో మరి ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు అంటానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి, ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో, ఆయన ఒక సోషియో ఎకనామిక్ చేంజ్ అనేది, మార్పు అనేది రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి.
ఆ రోజు ఆయన పెట్టినటువంటి ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఒక ఐడియాలజీ కానీ, ఒక ఫిలాసఫీ కానీ, ఒక నీతి కానీ, నిజాయితీ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తలోనూ, మరి ప్రతి కార్యకర్త నరనరాల్లో కూడా జీర్ణించుకున్నటువంటి పరిస్థితిలో నువ్వు పెట్టిన పార్టీ ఏంటి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు మింగేసి 12 కేసుల్లో జైలుకెళ్లి బెయిల్పై వచ్చి పార్టీ పెట్టి కేవలం నీ 12 కేసులు మాఫీ చేసుకోవడం కోసం పార్టీ నడిపించేటువంటి పార్టీ నీ పార్టీ, పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్త చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏం చేయాలనేది చెప్పేది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరి చేత కొనియాడబడుతున్నటువంటి నాయకుడిగా, ఒక క్యారెక్టర్ క్యాలిబర్ ఉన్నటువంటి నాయకుడిగా, ఈరోజు భారతదేశంలోనే మచ్చలేనటువంటి తిరుగులేని నాయకుడిగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీకు అంతకంటే ఏం కావాలి? మీకు అభివృద్ధి చేయటంలో ఆయన తర్వాత ఈ ప్రపంచంలోనే ఎవరిని చూడలేదు మేమని మమ్మల్ని మాకు చెప్తా ఉంటే మేము చాలా మా గర్వంతో మాకు ఉప్పొంగిపోతూ ఉంటుందన్నమాట. అటువంటి వ్యక్తికి 12 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అక్కడికి వెళ్ళి మోడీపై విశ్వాసం ప్రకటిస్తావు, మీ ఎంపీలు మోడీ ఆఫీస్కి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ సాష్టాంగపడతారు, సాగిలబడతారు, ఇక్కడికి వచ్చి అవిశ్వాస తీర్మానం అని చెప్పి డ్రామాలు ఆడతారు. ఆ రోజు ఏమన్నారండి, మీరందరూ కూడా అఖిలపక్షం పెడితే, మేమందరం కూడా మమ్మల్ని అందరం కూడా కలిసి తీసుకెళ్తే రాష్ట్రానికి రావాల్సిన అంశాలు ప్రస్తావిస్తామని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా, ఇదే పవన్ కళ్యాణ్ కానీ, ఇదే జగన్మోహన్ రెడ్డి కానీ. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు అఖిలపక్షం పెట్టారు, మీరు ఎందుకు అఖిలపక్షంలో మీరు పార్టిసిపేట్ చేయట్లేదని, హాజరు కావట్లేదని నేను ఈ సందర్భంగా అటు జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉంది రకరకాలైనటువంటి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం ఎందుకు మరి భాగం కాలేదు? ఈరోజు ఇక్కడికి వచ్చి సమ్మేళనం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మళ్ళీ ఈ రెండు జాతీయ పార్టీలు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, కేవలం వాళ్ళ జాతీయ రాజకీయం, వాళ్ళ జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రధానమంత్రి కానీ, వాళ్ళ పార్టీ అధికారం రావడం కోసం ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి చూశాం. అటు మొదలు పెడితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ మన ఇబ్బంది పెడుతున్నారు, తమిళనాడులో చూశాం జయలలిత గారు మరణించిన తర్వాత ఎటువంటి పరిస్థితి అక్కడ రాజకీయంగా ఎంత నరకం అనిపిస్తున్నారో అక్కడ చూస్తున్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనకు రావాల్సినటువంటి 19 న్యాయమైన పరమైనటువంటి డిమాండ్లు, చట్టపరమైన డిమాండ్లు, మనం ఒక్క రూపాయి కూడా మనకు కానటువంటిది అవనటువంటిది ముఖ్యమంత్రి గారు మోడీని అడగట్లా, కేంద్రాన్ని అడగట్లా, మనకు న్యాయపరంగా చట్టపరంగా ఆ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టంలో 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, ఉన్నటువంటి 18 అంశాలు, అట్లాగే ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీ, దాన్ని 10 సంవత్సరాలు డిమాండ్ చేసినటువంటి బీజేపీ సభ్యులు అరుణ్ జైట్లీ కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, ఇది మనం డిమాండ్ చేస్తున్నాం తప్ప ఏ ఒక్కటి ఎక్కువగా కూడా చంద్రబాబు నాయుడు గారికి అట్లా. ఈరోజు ధర్మ పోరాటం చేస్తారంటే మరి దేశమంతా కాదు ప్రపంచమంతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెంక చూస్తూ ఉంది, ఈ ఆంధ్ర రాష్ట్రం వెంక చూస్తూ ఉంది. ఈరోజు మనకు అంశవారీగా వస్తే ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమని చెప్పారండి మీరు? అరుణ్ జైట్లీ గారు, ప్రధానమంత్రి గారు ఇంకే రాష్ట్రానికి కూడా మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటలేదు, కాబట్టి దానికి సంబంధించినంత వరకు దానికి సరిపడా అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు మన నమ్మాలు పలికినటువంటి తీరు. అట్లాగే జీఎస్టీ వస్తూ ఉంది, జీఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు ఉండవు, రాష్ట్రాలకు ఉండవని చెప్పి మన నమ్మ పలికించి ఆ రోజు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి 2016 సెప్టెంబర్లో స్పెషల్ ప్యాకేజీ మనకి ఇస్తానని చెప్పి తర్వాత ఒక్క పైసా కూడా మనకి ఇవ్వకపోతే మనం మరి ఆ రోజు మళ్ళీ చూస్తే పచ్చి మోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి మిగతా 11 రాష్ట్రాలకి. జీఎస్టీలో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉండవని చెప్పి వాటిని మళ్ళీ ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూశాం, అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు ఇవాళ అమరావతిలో. మరి ఆ రోజు మోడీ గారు తిరుపతి సభలో ఢిల్లీ కంటే 2 రెట్లు పెద్ద రాజధాని ఆంధ్రప్రదేశ్ కడతానని చెప్పినటువంటి మాట మనకిప్పుడు కూడా గుర్తుంది. మరి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి
మాట మీద నమ్మకంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మరి అక్కడ రైతాంగం అంతా కూడా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో ముఖ్యమంత్రి గారికి ఇస్తే 50,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమి అది. దానికి మోడీ ఇచ్చింది 1,500 కోట్లు. 1,500 కోట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్ లో పెట్టాలంటే 2,500 కోట్లు. మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి 50,000 కోట్లు రైతులు ముఖ్యమంత్రి గారు నమ్మి త్యాగం చేస్తే 1,500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పి మోడీ చెప్తా ఉంటే అది న్యాయం అని ఈ సందర్భంగా నేను ఈ సభ ముఖంగా మోడీని ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే పోలవరం నిధులు అవనండి, రైల్వే జోన్ అవనండి, ఆ రోజున మన రాష్ట్రాన్ని విభజించినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని విభజిస్తే ఆ రోజున్నటువంటి ఏపీ స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్ లో ఆ డెఫిసిట్ బడ్జెట్ మనకి ఇవ్వాలని చెప్తే 4,000 కోట్లు ఇచ్చి మిగతా 12,000 కోట్లు ఎగినటువంటి ఎగ్గొట్టినటువంటి ఈ మోడీ ఈ బీజేపీ ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఎందుకు ఇవ్వరు మాకు, మాకు హక్కు కదా అని ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే అనేక అంశాలు ఈ రోజున 18 అంశాలు మనకు రావాల్సినటువంటి ఉన్నాయి. ప్రతి ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 4వ బడ్జెట్ ఆఖరి బడ్జెట్ అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు కూడా మనకు మొండి చేయి చూపిస్తే పోరాటం ఆ రోజు పోరాటానికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. పార్లమెంట్ లో పోరాడావు, పార్లమెంట్ బయట పోరాడావు, మోడీ ఇంటిని ముడజించావు, చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా మరి స్పీకర్ లో ఛాంబర్ లో ఎప్పుడు కూడా లేదు భారతదేశ చరిత్రలో స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ ని ఏకపక్షంగా మరి మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి స్పీకర్ నిలదీసినటువంటి చరిత్ర ఆ రోజు మార్షల్స్ తో మమ్మల్ని గెంటేసినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు. స్పీకర్ ఛాంబర్ నుంచి పార్లమెంట్ బయటికి మార్షల్స్ తో గెంటేశారు ఎంపీలందరినీ కూడా సిగ్గుచేటు ఈ రోజు సిగ్గుచేటుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ. అట్లాగే ప్రధానమంత్రి ఇంటికి ముట్టడిస్తానికి వెళ్తే ఆయనకి ఎందుకు వెళ్ళామంటే ప్రధానమంత్రి ఇంటికి దాదాపు 4 రోజులు పార్లమెంట్ జరిగితే మోడీ సభలో ఉన్నది 25 నిమిషాలు మాత్రమే. ఆ 25 నిమిషాలు లేనటువంటి మోడీని మరి అడుగుదామని చెప్పి ఇంటికి వెళ్తే పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేపించి బస్సులో పెట్టి దేశ ఊరంతా తిప్పి వదిలిన పరిస్థితి కూడా మీరు చూశారు. ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదు, ఎదిరించే ధైర్యం ఎవరికి లేకపోతే ఈ దేశంలో మోడీని ఎదిరించిన ఏకైక మొగాడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. ఆ రోజు ఇది చాలా మంది అడుగుతా ఉన్నారు, ఈరోజు ఈ దీక్ష ఎందుకు చేస్తా ఉన్నారు? వైకాపా ఒక పక్క, జనసేన ఒక పక్క, సిపిఐ ఒక పక్క, కాంగ్రెస్ ఒక పక్క. ఇది రాజకీయ పార్టీల మధ్య పోరాటం కాదు, ఇది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య పోరాటం, ఇది ఢిల్లీకి ఆంధ్రాకి మధ్య పోరాటం. దీన్ని దీక్ష చేయవలసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ పోరాటం కొనసాగించవలసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 5 కోట్ల మంది ప్రజలు ముఖ్యమంత్రి గారు వెంట ర్యాలీ అన్నారు. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు దశా దిశ నిర్దేశించేది ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఎవరైనా సరే ఆయన వెంట ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందే, రెండో ప్రశ్న లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఇది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల పార్టీల మధ్య యుద్ధం కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య, ఎన్నిసార్లు పశ్చిమోసం చేస్తారు ఆంధ్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నాం అన్నారు. కాబట్టి ఈరోజు మన నాయకుడు చేసేటువంటి దీక్ష పొద్దు నుంచి కూడా నేషనల్ ఛానల్స్ అన్నింటిలో కూడా లైవ్ గా ప్రసరిస్తా ఉన్నారు. దేశమంతా కూడా మనం ఇంకా చూస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్లే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ బాగు చేయగలరనే అభిప్రాయానికి ఈ